ఓం శ్రీ గురుభ్యో నమః. హరిహి ఓం. 26వ తారీఖు డిసెంబర్ నెల 2019 గురువారం రోజు వివిధ రాశుల యొక్క ఫలితాలు. ఈరోజు సూర్యగ్రహణము, కేతుగ్రహ సంబంధ సూర్యగ్రహణము. ఈ సూర్యగ్రహణము ఉదయం 8:06 ప్రారంభమై 11:09 వరకు కూడా ఈ గ్రహణ సమయం ఉంది. ఈ గ్రహణ సమయం ముందు ధనుస్సు రాశి వారికి, మకర రాశి వారికి, కర్కాటక రాశి వారికి కొంచెం దోషము. ఈ రాశివారు గ్రహముకు సంబంధించి, కేతువుకు సంబంధించి ఉలవలను, సూర్యభగవానుకు సంబంధించి రవిగ్రహానికి సంబంధించి గోధుమలను దానం చేసిన వారికి మంచి ఫలితాలు పొందుతారు. శివారాధన చేయడం విశేషమైనటువంటి ఫలితాలను పొందుతారు. వివిధ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. చాలా ఉత్సాహవంతంగా ముందుకు నడుస్తుంది. భూ సంబంధించి, గృహములకు సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకుంటారు. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఏర్పడతాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. వీరు తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం అందు కూడా చాలా ఆలోచించి ఆచి తూచి నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యా కొంత అనుకూలంగానే ఉంటుంది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఉన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు ఏర్పడినప్పటికీ కూడా పూర్తిగా వీరు శ్రమ వల్ల మంచి ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలను పొందుతారు. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా, అనుకోలేని పరిస్థితులను కూడా అనుకూలంగా వీరి యొక్క తెలివితేటల వల్ల మలుచుకోగలుగుతారు. తదుపరి మిథున రాశి వారి. మిథున రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. వీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుడువన్నీ కూడా ఈరోజు తెలుసుకోగలుగుతారు. తద్వారా మానసిక ఆందోళనకు గురి అవుతారు. ఆ నిర్ణయాలని మార్చుకోవడానికి ఏ విధంగా చేయాలో దానికి ప్రణాళిక నిర్వర్తించుకుంటారు. ప్రతి పనియందు కూడా కొంత అశ్రద్ధ వల్ల కూడా వీరు తీసుకున్న నిర్ణయాలు తప్పుగా భావించి ఈరోజు చక్కటి నిర్ణయాన్ని తీసుకుని ఒక మంచి మార్గాన్ని ఎంచుకోవడం జరుగుతుంది. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. రాజకీయ నాయకులకు కొంత ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా ప్రజల వద్ద మంచి పొందుతారు. సినీ పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి ఫలితాలను పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. ఆరోగ్యరీత్యా తగు జాగ్రత్తలు అవసరము. నరములకు సంబంధించి, శిరస్సుకు సంబంధించి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఎక్కువగా దూర ప్రయాణాలు చేసిన వారు ఈరోజు ప్రయాణయందు కొంత తగు జాగ్రత్త తీసుకోవాలను. ఆరోగ్యరీత్యా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కూడా అంత అనుకూలంగా లేదు. కేతుగ్రహ సంబంధ సూర్యగ్రహణం వల్ల ఈ రాశి వారికి ఆరోగ్యరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. చేసినటువంటి ప్రతి పనియందు కూడా ఆటంకాలు ఏర్పడతాయి. ఎంత కష్టపడి పని చేసినా కూడా మంచి ఫలితాలను పొందలేకపోతారు. తద్వారా మానసిక ఆందోళనకు గురి అవుతారు. సినీ పరిశ్రమలో ఉన్నవారికి, రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఎదురయ్యే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. కానీ వీరికి ఉన్నటువంటి తెలివితేటల వల్ల, లౌక్యం వల్ల ముందుకు సాగగలుగుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత ఒడిదుడుకులు ఎదుర్కొనే సమస్యలు ఎక్కువగా ఉంటాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈరోజు సోదరుల మధ్య కొంత దూరం అయ్యే ఏర్పాటు ఎక్కువగా ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. గృహములకు సంబంధించి, భూములకు సంబంధించి విషయాల్లో వీరి మధ్య వచ్చేటువంటి మాటల వల్ల తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరం. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు కొంత అనుకూలంగానే ఉంటుంది. రాజకీయ నాయకులకు, ప్రజల వద్ద మన్ననలు ఎక్కువవుతాయి. వీరిని మంచిగా గుర్తింపు పొందుతారు. సినీ పరిశ్రమలో ఉన్న వారికి మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి
ఈరోజు చాలా అనుకూలంగా ఉంది. వారు తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచిగా భావించి పట్టుదలతో ముందుకు వెళతారు, మంచి సత్ఫలితాలు పొందుతారు, ఉద్యోగస్తులకు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నిర్వర్తించగలుగుతారు, వ్యాపారస్తులకు వారికి రావాల్సినటువంటి ధనమంతా కూడా వారికి చేయిచిక్కుతుంది, వ్యవసాయదారులకు వారికి కావలసినటువంటి వస్తువులు కూడా ఎరువులు కావచ్చు, వ్యవసాయం సంబంధించి వస్తువులు కానీ ఏవైనా కూడా అన్నీ కూడా ఏర్పరచుకోగలుగుతారు, విద్యార్థులకు కొంత మందగొడిగానే సాగుతుంది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈరోజు అంతగా అనుకూలంగా లేదు. చేసేటువంటి ప్రతి పనియందు కూడా అశ్రద్ధ వల్ల, వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా అశాంతికి గురవుతారు. కుటుంబ పరంగా ఆర్థిక పరంగా ఎక్కువ ఇబ్బంది పడేటువంటి రోజుగా చెప్పబడుతోంది. ఆర్థికంగా వీరు తీసుకున్నటువంటి నిర్ణయాలు తప్పుడు నిర్ణయాల వల్ల కూడా కొంత ధనము నష్టపోవడం కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఆరోగ్య రీత్యా కూడా తగు జాగ్రత్తలు అవసరము. స్కిన్ సంబంధించి, శరీరముకు సంబంధించి అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆ విషయాల్లో తగు జాగ్రత్త తీసుకోవడం అవసరం. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా కేతుగ్రహ గ్రహం సంబంధించి ఈ యొక్క రాశి వారికి దోషం వలన కొంత అశాంతికి గురవుతారు. వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సరైనటువంటి సహకారం సకాలంలో సహకారాలు అందవు. తద్వారా వీరు కొంత పనిని ఆలస్యంగా చేయడం వల్ల, వీరు తీసుకున్న నిర్ణయాల వల్ల పై వాళ్ళు వీరిపై ఆగ్రహం కలిగించేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యరీత్యానే కొంత అశాంతి గురయ్యే అటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగులకు వ్యాపారస్తులకు కొంత ఎసురుపాటుగానే ఉన్నప్పటికీ కూడా గతంలో చేసినటువంటి వ్యాపారంలో ఉన్నటువంటి చిక్కుల వల్ల కొన్ని ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి, కుంభరాశి అటువంటి స్త్రీలకు కొంత అనారోగ్య సూచనలు ఎక్కువగా ఉన్నాయి. స్త్రీ సంబంధ రీత్యా కొంచెం దోషములు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. తదు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఈ యొక్క కుంభరాశి వారికి కంటికి సంబంధించి, మోకాలకు సంబంధించి అనారోగ్య సూచనలు చెప్పబడుతోంది. తగు విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం అవసరము. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులకు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకు, సినీ పరిశ్రమలో ఉన్న వారికి మంచి అవకాశాలు ఉంటాయి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. బంధుమిత్రుల్ని కలుసుకుంటారు, స్నేహితులను కలుసుకుంటారు, విందు వినోదాలలో పాల్గొంటారు, అనుకున్న పనులన్నీ కూడా సకాలంలో నిర్వర్తించగలుగుతారు. వీరు తీసుకునే నిర్ణయం వల్ల, పట్టుదల వల్ల, శ్రద్ధ వల్ల ప్రతి పనియందు కూడా ఆసక్తి పెరిగి, ప్రతి పనియందు కూడా మంచి ఆసక్తి పెరిగి సత్ఫలితాలను పొందుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు పొందుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు మంచి లాభసాటిగా ఉంటుంది. వ్యవసాయదారులకు అనుకూలమైనటువంటి కాలంగా చెప్పబడుతోంది. Hi guys, this is Niharika Kondrala. Hi everyone, I'm Nandini Rev. Hi guys, this is Priyanka Dholkar. You're watching me on iFi Network. Hi, nenu mi Madhunandan. Hi Andy, this is Adi Sai Kumar. Hi, this is Mishti Chakravarti. Hi, nenu mi Sandeep Kishan. Hi, nenu mi Saptagiri. Do subscribe to iFi Network. Please do subscribe to iFi Network. Please subscribe to iFi Network. Please subscribe to iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please subscribe to iFi Network and please support iFi Network. Please subscribe iFi Network.